వైద్య చరిత్రలో ఎన్నో అరుదైన ఘటనలు జరుగుతుంటాయి. కొన్ని మామూలుగా అనిపించినా మరికొన్ని మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. సాధారణంగా స్త్రీలు గర్భం దాల్చడం సహజం. ఆ సమయంలో వారి పొట్ట పెరుగుతుంది. అదే పురుషులకు పొట్ట పెరిగితే అంతా గర్భవతివా అంటూ హేళన చేస్తూ ఉంటారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి నాగ్పూర్లో వెలుగుచూసింది. భారీ పొట్ట కారణంగా ఊపిరి తీసుకోలేక అవస్థపడుతున్న ఓ వ్యక్తి హాస్పిటల్కి వెళ్లాడు. అక్కడ అతన్ని పరీక్షించిన వైద్యులు అతని పొట్టలో పిండాన్ని గుర్తించారు. రాష్ట్రంలోని నాగ్పూర్కు చెందిన సంజు భగత్ అనే వ్యక్తి భారీ పొట్టతో ఉండేవాడు. ఆ పొట్ట కారణంగా మొదట్లో పెద్దగా ఇబ్బంది అనిపించలేదు. కానీ రోజులు గడిచే కొద్దీ అతడి పొట్ట మరింత పెరగడం ప్రారంభమైంది. ఆపై అతనికి శ్వాస తీసుకోవడం కూడా చాలా ఇబ్బందిగా మారింది. దాంతో ముంబైలోని ఓ ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. అతడిని పరీక్షించిన వైద్యులు కడుపులో గడ్డ పెరిగినట్లు గుర్తించారు. ఆపరేషన్ చేయాలని చెప్పారు. శస్త్రచికిత్సకు ఏర్పాట్లు చేశారు. ఆపరేషన్ చేస్తోన్న సమయంలో వైద్యులు దానిని క్యాన్సర్ గడ్డగా భావించారు. కానీ ఆపరేషన్ చేస్తోన్న సమయంలో లోపలున్నది గడ్డ కాదని, పిండమని తెలిసి షాక్ అయ్యారు. ఆపరేషన్ చేసి ఆ పిండాన్ని తొలగించారు. అయితే ఈ పిండం అతని కవల సోదరుడిదని, పుట్టినప్పటి నుంచి ఆయన పొట్టలో అలాగే ఉండిపోయిందని వైద్యులు తెలిపారు. దీనిని అత్యంత అరుదైన ఫీటస్ ఇన్ ఫీట్గా వైద్యులు చెప్తున్నారు. ఈ షాకింగ్ ఘటన 1999లో జరగ్గా తాజాగా ఓ అంతర్జాతీయ పత్రిక ప్రచురించడంతో ఈ విషయం వెలుగులోకొచ్చింది. సంజు భగత్కి ప్రస్తుతం 60 ఏళ్లు కాగా అతడు ఎంతో ఆరోగ్యంగా ఉన్నట్టు సమాచారం.